अंदर की नमस्कार नेन मी दीप वेलकम टू स्नेहिता व्लॉग्स कार्तिक मासम लास्ट शुक्रवार कदमी नैन उसीरी दीपाल तो पूजेकना मुझे उसीरी दीपाल कड़गी पसुप कुंकम तो गंधबोटल पेवाली पेक तरवा नैन वत्तल पट्ट वत्तल इला मुझे गंट मुझे आवनीति नाबेक उचा अंत एंटे को सबता इला मुदे नाबेक अभी अंदकनी अला इला वीट कोई वत्न मन सैटेकोटी उसीरी दीपा अंत उसीरकायल कटा अवसर लेदी दिन पैन पड़ता कटे పెట్టకూడదు ముందుగా నేను ఒక ప్లేట్ తీసుకుని దాని మీద అష్టదళ పద్మం వేశానండి ప్రతి శుక్రవారం ఈ కార్తీక మాసంలో శుక్రవారం మొదలుపెట్టి ప్రతి శుక్రవారం ఇట్లా 9 శుక్రవారాలు ఇలా చేస్తే చాలా మంచిదండి ఇలా అష్టదళ పద్మం వేశాను కదా ఒక్కొక్క పద్మం చివర్న ఇలా ఉసిరి దీపాలు అనేది మనం రెడీ చేసుకున్న ఉసిరి దీపాలు అనేది పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ లో లక్ష్మీదేవి వెండి విగ్రహాన్ని పెట్టుకొని ఇలా అన్ని అన్నిటిని వెలిగించుకున్నానన్నమాట వెలిగించుకున్న తర్వాత మనం శుక్రవారం కాబట్టి ఏదైనా పసుపు కలర్ ప్రసాదం అనేది పెట్టుకోవచ్చు పాయసన్నం కూడా చేయొచ్చుండి మనకి ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు ఇలా ఉసిరి దీపాలను శుక్రవారం వెలిగించడం వల్ల చాలా చాలా మంచిదండి ఇలా 9 వారాలు చేస్తే చాలా మంచిది కార్తీక మాసంలో మొదలుపెట్టి ఇలా 9 వారాలు చేసుకోవాలి మనం అనుకున్నది జరుగుతదండి ఇలా చేసిన తర్వాత నేను బిల్వదళాలు ఉన్నాయి వెండివి వాటితోటి నేను లక్ష్మీ అష్టోత్తరం అనేది చేసుకుంటున్నాను బిల్వదళాలు అయిపోయిన తర్వాత నేను వెండి పూలతోటి అలాగే బంగారు పూలతోటి కూడా చేసుకుని అమ్మవారికి హారతి అనేది సమర్పించాను తర్వాత కనకదర స్తోత్రం అనేది చదువుకుంటున్నాను చదువుకుంటూ నేను ధూపం అనేది కూడా అమ్మవారికి చూపించాను అన్నమాట ఇలా ప్రతి శుక్రవారం చేసుకోవాలి తర్వాత ద్వాదశి వస్తుంది కదండి ద్వాదశి రోజు కూడా రెండు ఉసిరికి దీపాలు పెడితే చాలా చాలా మంచిదండి ద్వాదశి రోజు ఎవరికైనా తెలియకపోతే ఇలా చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఉసిరికి దీపాలు మార్గశిరి మాసంలో కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి ఇలా అయితే నేను పూజను అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే మాది తిరుపతి కదా తిరుపతిలో దీపోత్సవ వేడుకలు అనేవి జరుగుతున్నాయి ఈ పూజ అనేది నేను తొందరగా కంప్లీట్ చేసుకుని అక్కడికైతే వెళ్ళడం జరిగింది అది చూపిస్తాను రండి ఫ్రెండ్స్ దీపం అరేంజ్మెంట్స్ అంతా వాళ్ళే చేశారండి అలాగే తులసి మొక్క కూడా ఇచ్చారు